జమ్మూ కాశ్మీర్ 370 అధికరణానికి సంబంధించి కేంద్రం తీసుకున్న చర్యలను, ఆ బిల్లులను, సవరణలను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు తీసుకోవడం అనేది చాలా కీలకమైన పరిణామం. వీటిని 5 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం అక్టోబర్లో విచారిస్తుందని చెప్పి, నవంబర్లో విచారిస్తుందని చెప్పి అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. మామూలుగా న్యాయస్థానాల్లో తమకు అనుకూలంగా ఏ కాస్త వచ్చినా, ప్రతిపక్షాలను ఏ కాస్త విమర్శించినా చాలా ఆనందపడిపోయి హడౌట్ చేసే బీజేపీ లేదా వారి భక్త బృందం ఈ అంశాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకుంటారో, ఎంత తీవ్రంగా తీసుకుంటారో మనం చూడాలి. రెండవది, కాశ్మీర్ సమస్యను కనుక విచారించడం మొదలు పెడితే అంతర్జాతీయ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, కేకే వేణుగోపాల్ అక్కడ వాదించారు. మనం గుర్తు చేసుకుంటే లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ ఈ మాట అన్నందుకే ఆయన దేశ వ్యతిరేకి, అంతర్జాతీయ పరిణామాలు వస్తాయంటున్నాడు అని చెప్పి బీజేపీ వాళ్ళందరూ కూడా దాడి చేశారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎవరికి ద్వైపాక్షిక అంటే చాలు, వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా సుప్రీంకోర్టులో అదే చెప్పింది, ఈ అంశం కనుక టేకప్ చేస్తే దీని మీ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్, అంతర్జాతీయ ప్రభావం పడుతుంది అని. అంటే ప్రతిపక్షాలు అటువంటి సంకేతం హెచ్చరిక చేస్తే తప్పైంది, ఇప్పుడు తామే వాదిస్తే మటుకు ఏమీ తప్పు లేకుండా పోయింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు మా బాధ్యతలు మాకు తెలుసులే, మీరు ఉండండి, మీ పని మీరు చేసుకోండి అని మొట్టికాయలు వేసింది అటార్నీ జనరల్కు. మూడవది, కాశ్మీర్ సిపిఎం నాయకుడు, 3 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక అవుతున్న యోధుడు అంటే ఆయన కాశ్మీర్ వేర్పాటువాదుల మీద పోరాడిన యోధుడు మహమ్మద్ యూసఫ్ తరగామి, ఆయన అనారోగ్యంగా ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు, ఆయన చూసి వస్తానని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఒకప్పుడు బయలుదేరితే ఆయన విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు. దాని మీద ఆయన కోర్టులో కేసు వేశారు, ఆయన కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు సీతారాం యెచూరి గారిని అక్కడికి వెళ్ళి ఆయన చూడడానికి వాళ్ళు పూర్తిగా అనుమతి ఇచ్చారు, మీరు ఆయన మటుకే చూసిరండి, దాన్ని ఏమి ఉల్లంఘించకండి అంటే, అప్పుడు వేణుగోపాల్ మళ్ళీ అన్నాడు ఆయన అదే ఒకటే చేస్తారని, ఏం గ్యారంటీ అని చూస్తాం కదా, అంత ఒకవేళ ఆయన వేరేవి చేస్తే అప్పుడు మీరు చెప్పండి అని కూడా అక్షింతలేసింది. ఇంకోవైపున అక్కడ కాశ్మీర్ టైమ్స్ పత్రికకు చెందిన బషీన్ అనే ఆయన మీడియా స్వేచ్ఛ ఇంతకాలం తొక్కి మేము వార్తలు లేకుండా ఎట్లా అని కేసు వేశారు, ఆ కేసు కూడా విచారణకు తీసుకుంది గతంలో ఆగమన్నది. ప్రెస్ కౌన్సిల్, ఇప్పుడున్న ప్రెస్ కౌన్సిల్ కూడా ఒక వ్యవస్థగా లోబడిపోయి ఆ పిటిషన్కు వ్యతిరేకంగా ఆ కేసులో ఇంప్లీట్ కావడానికి ప్రయత్నించింది, దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రెస్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు పిబి సావంత్ కూడా దాన్ని విమర్శించిన తర్వాత ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఏంటంటే, లేదు లేదు మేము పత్రికా స్వేచ్ఛ కూడా కోరుకుంటామన్న పద్ధతిలో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఒక ఐఏఎస్ అధికారి కూడా కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ స్వేచ్ఛను కాల రాస్తున్నారని చెప్పి ఆయన కూడా ఒక ఐఏఎస్ అధికారి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈయన ఐఏఎస్ అధికారి గత నుంచి ఉన్నారు, ఆయన పేరు గోపీనాథ్, అంటే అయ్యే ఒక ఇంటలెక్చువల్. ఆయన అంతకుముందు ఎడిటర్స్ వీళ్ళు పెట్టారు, ఆఖరుకు సుబ్రహ్మణ్య స్వామి కుమార్తెగా ఉండి విదేశాంగ వ్యవహారాల్లో రాసే ఆమె సుష్మా హైదర్ అనే ఆమె కూడా దీని మీద వ్యతిరేకంగా ఆమె కూడా రాశారు, కాశ్మీర్లో పరిస్థితి అదుపులోకి రావట్లేదని. ఒక డాక్టర్ మరీ ముఖ్యంగా అక్కడ ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని చెప్తుంటే పోలీసులు ఆయన లాక్కుపోయిన దృశ్యం కూడా మనం చూసాం. రాహుల్ గాంధీని వచ్చి చూసిపోండి అని చెప్పి ఆహ్వానించిన గవర్నరు రాహుల్ గాంధీ బృందాన్ని విమానాశ్రయంలో ఎందుకు ఆపేశారు, అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మహిళ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నెమ్మది నెమ్మదిగా కాశ్మీర్ పరిస్థితిని ఊరికప్పి నిప్పు లాంటిది అది కాస్త బహిర్గతమవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకుంటుంది కాబట్టి దీని మీద ధర్మాధర్మ విచక్షణ, తప్పులు జరిగిందని మంచి చెడ్డలు తప్పకుండా సమీక్షకు వస్తాయని మనం ఆశించాలి. ఏదేమైనా నిర్బంధాలు ఆంక్షల మధ్యలోనే ఇంతకాలం కొనసాగించటము అన్నది కాశ్మీర్కి ఎంతమాత్రం మంచిది కాదు. మరోవైపున పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇష్టానుసారం మాట్లాడుతున్న తీరును కూడా మనం ఖండించాల్సి వస్తుంది. ఎందుకంటే పీఓకన్ విముక్తి చేస్తాం, మొత్తం కాశ్మీర్ చేస్తాం, కనీసం పీఓకన్ అన్న చేయండి పాకిస్తాన్ నాయకులు అన్నాం. అంటే పాకిస్తాన్ దీంట్లో తలదూర్చడం చాలా పొరపాటు. రాహుల్ గాంధీ ఈరోజు ఇది ద్వైపాక్షిక సమస్య కాదు, అంతర్గత వ్యవహారం అని అంటే ఆయన మోడీని సమర్థించారని కొంతమంది శీర్షికలు ఇచ్చారు. కాశ్మీర్ సమస్య భారత అంతర్గత వ్యవహారం అని మన అందరం కూడా భావిస్తున్నాం, అందులో ఇంకేమీ రెండు అభిప్రాయాలు లేవు. పాకిస్తాన్ కవింపు చర్యలను కూడా మన అందరం కూడా ఖండిస్తున్నాం. కానీ అదే సమయంలో ఈ అంశాన్ని కేవలం మత కోణంలో చూడటం కానీ
బీజేపీ కోణంలో చూడటం కానీ, మూడవది కేవలం పోలీసులు సాయుధ బలగాలతో దాన్ని పాలించాలనుకోవటం కానీ సరికాదు. నిన్ననే సెంచూరి హోటల్ అని ఒక హోటల్లో బందీలుగా 54 మంది నాయకులను పెడితే వాళ్ళని కలుసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రావట్లేదని. ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఆస్తుల విభజన జరగలేదు కానీ లడఖ్ జమ్మూ కాశ్మీర్ మధ్యలో ఆస్తుల విభజనకు మనకు కేంద్రం ఆగమేఘాల మీద కమిటీని వేసి అధికారులందరినీ కూడా అక్కడ తిప్పుతుంది. అంతేకాకుండా దేశంలో కాశ్మీర్ అనుకూల ప్రచారం చేయడానికి ఒక క్యాంపెయిన్ చేయాలని కూడా బీజేపీ నిర్ణయించింది. మీరు క్యాంపెయిన్ ఏం చేస్తారో తెలియదు కానీ సుప్రీంకోర్టే దీన్ని ప్రశ్నార్థకంగా భావిస్తుంది. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణకు తీసుకుందంటేనే అక్కడ విమర్శకు అవకాశం ఉందని. అందువల్ల రెండవ కోణం చెప్పిన వాళ్ళందరి మీద కూడా దాడి చేసి నిందలేసిన బీజేపీ ఇప్పుడు చెంపలేసుకుంటుందా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. చివరిది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిగా మేము పిలవలేదని మీరు అన్నారు కదా, ఆయన ప్రతిరోజు ఆ టాపిక్ మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అమెరికా ఈ అంశాల్లో తలదూర్చటము, ఇష్టానుసారం మాట్లాడటం జరుగుతూనే ఉంది. ఏ కోణంలో చూసినా మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో ఏదో ఘనకార్యం చేసేసింది అని సాగించినటువంటి ఆర్భాటం, బీటలు వారటం అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. సుప్రీంకోర్టు ఈ విషయంలో న్యాయం చేస్తుందని మనం ఆశించాలి.